తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం రామవరం గ్రామంలో ఏ రాష్ట్రంలో మహిళ గౌరవింపబడుతుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గ్రామ ఉప సర్పంచ్ సబ్బేళ్ల కృష్ణారెడ్డి అన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామవరం గ్రామ సర్పంచ్ గిరిడా గంగాభవాని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, ఈ రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక దిశా చట్టం ప్రవేశపెట్టింది కేవలం ఏపీలోనేనన్నారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని, ఈ రాష్ట్రంలో మహిళా గౌరవింపబడుతుంది కాబట్టి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం గ్రామంలో మహిళా సర్పంచులుగా పనిచేసిన మాజీ సర్పంచులు సత్తి వెంకయ్యమ్మ, గొలుగూరి భూలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పంచాయతీ విస్తరణాధికారిని నందన, గ్రామ సచివాలయాల కార్యదర్శులు డి రామచంద్రమూర్తి, మోహన్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, పలువురు గ్రామ ప్రముఖులు, నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలక మండలి సభ్యులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని నందనా మేడం గారికి, అలాగే ఇక్కడ అభ్యర్థుల వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సచివాలయ సిబ్బంది, అలాగే డ్వాక్రా మహిళలు, అలాగే అంగన్వాడీలు నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గొంతు ఇబ్బందిగా ఉన్నందున మేము అప్పగిస్తూ వారిని ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం గురించి చెప్పవలసిందిగా కోరుతూ, అలాగే నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కూడా చక్కటి మహిళా సర్పంచ్ వెంకయ్యమ్మ గారైతే, అనంతరం మళ్ళా మరొక మహిళా సర్పంచ్ గొలుగూరి భూలక్ష్మి గారు, ఇద్దరు కూడా పదవీ కాలం పూర్తి చేసుకుని మన గ్రామానికి విశేషమైన సేవలు అందించారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున వారిని సత్కరించడం మన బాధ్యతగా భావించి, అయితే ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం చేయాల్సి ఉంది. కరోనా ఒకటి ఎంపీడీసీ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ అప్పటి అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని